స్టీల్ ప్లాంట్ విషయంలో ఇప్పటికే అన్ని పార్టీలు ఒక తాటి మీదకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గమని చెబుతోంది. ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్ళి అయినా సరే పోరాడి సాధించే ప్రయత్నం చేస్తాం, ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా మా దగ్గర సిద్ధంగా ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందిన మంత్రులు తెలుగుదేశం పార్టీ తీరును స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, పోస్కో కంపెనీతో ఎప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నారు, అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అనే విధంగా ఆరోపణలు చేస్తున్న నేతల మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఒక తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కన్నబాబుతో పాటు అవంతి శ్రీనివాసు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తప్పుపడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ముందుగా పండగ చేసుకునేది చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీయే అంటూ మంత్రి కన్నబాబు గారు ఒక ఆరోపణ కూడా చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ చెబుతుంది. అయినా సరే దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తోంది అనేది, అలాగే బీజేపీని కూడా తప్పుపట్టడం, బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇక్కడ ఒక మాట చెబుతోంది, కేంద్రంలో మరొక మాట చెబుతోంది అనేది. అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి తండ్రి లోకేష్ అనేవారంట, కానీ ఇప్పుడు లోకేష్ తండ్రి చంద్రబాబు అంటున్నారంటూ కన్నబాబు గారు ఒక కొత్త అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. మొత్తం ఈ స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 32 మంది బలిదానం చేసిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని చెబుతుంది అనే ప్రశ్న కూడా మంత్రి అవంత్ శ్రీనివాసరావు గారు వేశారు. స్టీల్ ప్లాంట్ గురించి గల్లీలోనే కాదు ఢిల్లీలో కూడా పోరాటం చేస్తామని చెప్పడం, అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్ఆర్సీపీ పోరాటం అయితే చేస్తోంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం నడపడానికి, కానీ తెలుగుదేశం పార్టీ పోరాటం విషయంలో సహకరించడానికి పోయి మద్దతు ఇవ్వడానికి పోయి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రధానంగా ఏదో ఒక లేఖ రాసి సరిపోతుందా, ఒక లేఖ రాసి సరిపెట్టేసుకొని నేను కూడా లేఖ రాశానని సరిపోతుందా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకసారి ఢిల్లీ వెళ్ళామని చెప్పుకుంటున్నారు, ఢిల్లీ వెళ్ళొచ్చామని. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారు. మళ్ళీ ఇప్పుడు కార్మిక సంఘాల నేతలతోని అఖిలపక్షంతోని ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, అపాయింట్మెంట్ కూడా కోరారు. ఓకే, అందుకు కేంద్రం అంగీకరిస్తే వెళ్ళే ప్రయత్నం అయితే జరుగుతుంది. కానీ చంద్రబాబు గారు ఏ ప్రయత్నం చేశారు అని చెప్పి స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీని నిందిస్తుంది, వైసీపీ మీద ఆరోపణలు చేస్తుంది, సమాధానం చెప్పాలి అంటూ ఇప్పుడు మంత్రులందరూ కూడా ఒక మూకుమ్మడి దాడి అయితే చేశారు. దానికి సంబంధించి మరి తెలుగుదేశం పార్టీ ఏం సమాధానం చెప్తుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.